మరి ఇంత ఇంత గొప్ప చారిత్రాత్మక చిత్రానికి గుండె చప్పుళ్ళ లాంటి మ్యూజిక్ ని అందించినటువంటి ఆ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుకోక తప్పదు. ఆయన పేరు పలకడం అంటే భగవంతుడి మంత్రం పలికినట్టే. సంగీత సామ్రాజ్యపు చక్రవర్తి ఇళయరాజా గారు ఆయన రాలేకపోయారు, కానీ ఆయన మన కోసం మాట్లాడారు. ఆయన మాటలు విందామండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేయడానికి కోసమే నేను అక్కడ రాలేకపోయాను. నేను మామూలుగా చేసిన సినిమాకైనా ఈ పిక్చర్ ఈ రుద్రమాదేవి ఫస్ట్ 3D ఫిలిం ఇన్ ఇండియా, దానివల్ల దీనికి మ్యూజిక్ సింఫనీ ఆర్కెస్ట్రా ప్లే చేస్తుంది కాబట్టి దాన్ని ఒకరికి రాయడానికి కంపోజ్ చేయడానికి నేను ఇక్కడ లాక్ అయిపోయాను. రాణి రుద్రమదేవి ఈ రోజు సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా రాణి రుద్రమదేవి కథ సుమారు 70 కోట్ల వ్యయంతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతూ దశ దిశల రాణి రుద్రమదేవి ద వారియర్ క్వీన్ మనం చూడబోతున్నాం గర్వంగా. ఇది మన తెలుగు వాళ్ళ కథ, మన తెలుగు వాళ్ళ రాణి అని మనం గొప్పగా గర్వించేలాగా ఈ సినిమా నేను ఒక్కడనే తీసానంటే అతిశయోక్తి అది. నేను కేవలం డబ్బు కాదు, కానీ సినిమా కావాల్సింది కృషి. కృషి నాతో పాటు గుణ టీమ్ వర్క్స్, ఇదో వీళ్ళందరూ గుణ టీమ్ వర్క్స్. వీళ్ళందరూ ఈ మా సినిమాగా భావించారు. గుణ నీకేం కావాలి, తీయి, ఇలాంటి సినిమా కావాలి. ఒక ప్రకాష్ రాజ్, ఒక అనుష్క, ఒక రాణా, ప్రతి ఒక్కరు, ఒక సీతారామ శాస్త్రి గారు, పరుచూరి బ్రదర్స్, ఇళయరాజా, అందరూ ఒక ఎత్తు, అందరూ ఒక ఎత్తు అయితే గోన గన్నారెడ్డి, అల్లు అర్జున్, నేనున్నాను, నేనున్నాను ఈ సినిమాలో. నేను చేస్తున్నాను ముందుకొచ్చాడు, తనంతట తానుగా ముందుకొచ్చాడు. అలాంటి అల్లు అర్జున్కి హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. ఈ చరిత్రాత్మక సినిమాలో మేము కూడా రాళ్ళెత్తుతాం సార్ అని చెప్పి నాతో ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ప్రతి ఒక్కడు వచ్చేసాడు. అల్లు అర్జున్ మన గోన గన్నారెడ్డి, మన గోన గన్నారెడ్డి, మన అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి, గోన గన్నారెడ్డి. అందరికి నమస్కారం అండి. యాక్చువల్ ఈరోజు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుణశేఖర్ గారు చెప్పినట్టు గుణక్ష ఇది మన చరిత్రంలో మన చదివింది రుద్రమ్మదేవి. అది ఈరోజు నేను పోషిస్తున్నాను, చాలా అదృష్టంగా పడుతున్నాను. అండ్ గుణశేఖర్ గారికి అండ్ మన ఫిలింలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి ఐ నీడ్ టు థ్యాంక్ దెమ్. అండ్ ఈరోజు యాక్చువల్లీ ఇది ఓరగల్లు, మన షూటింగ్ చేస్తున్నప్పుడు ఓరగల్లు దాని గురించి గుణశేఖర్ గారు చాలా మనకి చెప్పారు, చూపించారు. సో షూటింగ్ చేస్తున్నప్పుడు మనకి అది ఒక మన ఊరిలాగే అయిపోయింది. అండ్ ఈరోజు ఇక్కడ ఆడియో రిలీజ్ చేయడం మా అందరి అదృష్టం. ఈ రుద్రమ్మదేవి గురించి చెప్పాలంటే మనం ఎక్కడో వెనక్కి వెళ్ళిపోయి మన చరిత్రలా ఉందా అని ఆశ్చర్యపోయేంత గొప్పగా గుణశేఖర్ గారు ఈ సినిమా తీశాడు. అలాగే రుద్రమదేవి కూడా అంత గొప్పగా యాక్ట్ చేసింది, మామూలుగా కాదు. తను లైఫ్ సాక్రిఫైస్ చేసింది అన్నంతగా. కత్తి యుద్ధాలు కానీ డ్యాన్సులు కానీ నిజంగా చాలా గొప్పగా చేసింది. గొప్పగా మీరందరూ చూశారు, గుణశేఖర్ గారు గొప్పగా తీశారు. అలాగే రుద్రమదేవి 100 రోజుల ఫంక్షన్కి మళ్ళీ ఇక్కడికి వస్తాం.